తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై త్రిసభ్య కమిటీ భేటీ ముగిసింది. ఐదు అంశాలపై ఈ కమిటీ చర్చించినట్టు సమాచారం. అంశాల వారీగా ఇప్పటికే తమ వాదనను కేంద్ర హోంశాఖ ముందు ఉంచింది తెలంగాణ. ఈ సమావేశంలోనూ అదే స్టాండ్ వినిపించినట్టు సమాచారం. విద్యుత్ బకాయిల విషయంలో ఏపీనే తెలంగాణకు బాకీ ఉందని చెప్తుంది. టీఎస్ జెన్కో 3442 కోట్లు చెల్లించాలి అని ఏపీ వాదిస్తుంటే తెలంగాణ పవర్ యుటిలిటీస్ కు రావాల్సిన బకాయిలు 12111 కోట్లు అని అంటోంది. దీనిపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో కేసు వేయగా బకాయిల్ని తేల్చేందుకు వీలుగా కేసును ఉపసంహరించుకోవాలి అని తెలంగాణ డిమాండ్ చేస్తోంది.